హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అండి ఈరోజు నేను తేనెమైనము గౌరమ్మ ఎలా తయారు చేయాలనో చూపిస్తాను సంక్రాంతి అప్పుడు నేను నోములు పెట్టానండి అప్పుడు చాలామంది ఎలా తయారు చేస్తారో పెట్టండి ప్లీజ్ అని అడిగారు ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది కదా అక్క మేము చేసుకుంటాము మీరు తయారు చేసి చూపండి అని అని పెట్టారు ఇలా తేనెమైన పూజా స్టోర్లలో దొరుకుతుందండి మీకు ఎంత కావాలంటే అంత పావు కిలో అర్ధ కిలో కిలో ఇస్తారు ఇలా తీసుకొచ్చుకొని కొంచెం కలర్స్ చేంజ్ ఉంటుంది ఏం కాదు దాన్ని ఇలా వేడి చేసి కరిగించుకొని ఇందులో డస్ట్ ఉంటుంది ఆ డస్ట్ అంతా కరిగిపోయే విడిగా కావాలి అంటే మనం ఫిల్టర్ చేసుకోవాలండి ఈ జాలితో ఛాయ్ జాలితో ఫిల్టర్ చేసుకుంటే అందులో ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది మనము ఈ తేనెమైన ఎంత ఉందో అందులో సగము మనం పసుపు వేసుకోవాలి తర్వాత గంధ చక్కెర పొడి అండి ఇది గంధ చక్కెరలు తీసుకొచ్చుకొని స్టోర్లోనే దొరుకుతాయి అవి పొడి చేసుకొని పెట్టుకుంటే ఇందులో కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక మనం దీన్ని చల్లారేదాకా మనం ఇలా కలపాలండి చాలా టైం తీసుకుంటుంది తొందరగా గడ్డ కట్టదు బాగా గడ్డ కట్టినా కూడా చేయరాదు మీడియం వేడి ఉన్నప్పుడే కాస్త ముద్దగా అయ్యాక మనం తయారు చేయడం పెట్టాలి కొంచెం చేతులు కూడా సురుకులు అంటుతాయండి మీకు తొందరగా చూపించాలని నేను కాస్త వాటర్లో పెడుతున్నాను ఈ గిన్నె నేను చల్లగా కావడానికి టూ అవర్స్ దాకా పడుతుందండి ఒక గౌరమ్మ చేయడానికి ఇలా మెల్లిమెల్లిగా ముద్దలాగా వస్తుంది అప్పుడు ఇట్లా సురకా అంటేటప్పుడే మనం తయారు చేసుకోవాలండి ఇలా ముద్దలాగా చేసేసుకొని మనకు మనం ఏ షేప్ చేసుకోవాలనుకుంటామో గౌరవం మూడు కొమ్ములే ఉంటుంది ఏదైనా కూడా కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు కొంచెం చిన్న సైజులో పెద్ద సైజులో అలా చేసుకుంటారు నేనైతే ఎప్పుడు ఈ ఈ విధంగానే చేస్తానండి ఇలా నున్నగా మనం చేతులతోటే మంచిగా చేసుకొని ఇలా అటు ఇటు రెండు సైడ్లా నొక్కేస్తే చేతులును మొహము వచ్చేస్తాయండి ఇలా వచ్చేసినాక ఇలా పలుగుళ్ళు అవి ఉంటాయి అవి అవన్నీ మనం నీట్గా వీళ్ళతో రాకుతూ ఉన్నగా చేసుకోవాలండి ఇది టైం పడుతుందండి బాగా గట్టి అయినాక కాదు కాబట్టి మీడియం వేడి ఉన్నప్పుడే చేసుకోవాలి ఇలా మెల్లి మనం మంచి షేప్ వచ్చేలాగా కూర్చున్నట్టు అమ్మవారు కూర్చున్నట్టు వచ్చేలా తయారు చేసుకోవాలి మెల్లిమెల్లిగా మనం ఏ షేప్ కావాలనో ఆ షేప్ వచ్చేదాకా మనం ప్రిపేర్ చేస్తూనే ఉండాలండి ఇలా చేసుకున్నాక తర్వాత పిల్ల గౌరమ్మను కూడా ఈమె తల్లి గౌరమ్మ తర్వాత పిల్ల గౌరమ్మను కూడా తయారు చేసుకోవాలి అది మామూలుగా మనం పశు గౌరమ్మ పూజలల్లో మనం ఇలా చేసుకుంటామో అలానే చేసుకున్నాడు ఇలాగే మంచిగా వచ్చేదాకా దీన్ని ప్రిపేర్ చేస్తూనే ఉండాలండి ఇప్పుడు ఒక మంచి మంగళహారతి పాట కూడా పాడుకుందాము దాని తర్వాత మళ్ళీ అలంకారం చూపిస్తానండి ఇది ఆనవాయితీ ఉన్నవాళ్ళు పెట్టుకుంటారు లేదంటే ఎవరైనా ఇష్టంగా మొక్కుకొని పార్వతీ పార్వతీదేవి అంటే ఈమె గౌరమ్మ అంటే పార్వతీదేవి కదండి ఎవరైనా మొక్కు మొక్కుకొని కూడా పెట్టుకోవచ్చు తర్వాత ఇప్పుడు పాటలోకి వెళ్దాము శ్రీ పార్వతీదేవి చే కోవశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరీ గౌరీ శంకరీ శ్రీ పార్వతీ దేవి చే కోవిశైల కుమారి ీ చేశైల కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి నిన్నె నమ్మి తల్లి అన్నపూర్ణదే కుమారి మా పూజలే తల్లి గౌరీ శంకరి గౌరీ శంకరి విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అమ్మవారికి ఇలా ఎల్లో కలర్లో చందనమని గౌరమ్మ చందనం దొరుకుతుంది అది మనం కాస్త పూజ స్టోర్లనే కొనుకొచ్చుకొని ఇలా పెద్ద పండుగలప్పుడు మనం పూజలు పులికాపు చేసుకోవాలనుకున్నప్పుడు గౌరమ్మను కడగరు కాబట్టి ఈ చందనమే పూస్తారు చందనము మనకు ఎప్పుడు పండుగలు పూజలు అయినప్పుడు ఇలా చందనం రాసుకొని అమ్మవారిని అలంకరణ చేసుకొని దీనికి ఈ అమ్మవారికి ముక్కోట కూడా వెండి ముఖమాల సోమతం ఉన్నవాళ్ళు పంచలోహం కూడా దొరుకుతాయండి నాకు తెలియదు అన్నారు తర్వాత ముక్కోటలు పెట్టుకునే ఆనవాయితీ లేని వాళ్ళు మామూలుగా ఇలానే ఈ గౌరమ్మకి చాలా అలంకరణ చేసుకొని పెట్టుకుంటారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం అలంకారం కూడా చేసుకుందాము నా వీడియో నచ్చినట్లయితే మీరు తప్పకుండా లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి అందరికీ పంపించండి ఇలా నేను రెండు కుచ్చులు పెట్టేసి పరికిలా కుట్టానండి లంగా అమ్మవారికి ఇది కొంగు అన్నమాట కాకపోతే కిందికి జారిపోకుండా నేను రెండు సైడ్లా కుట్టేసి ఇలా వెనక్కి కట్టేశానండి ఇలా మీకు నచ్చిన విధంగా ప్లేట్లో పెట్టుకుంటారా తొట్లలో పెట్టుకుంటారా మీ ఇష్టం అండి ఇలా పుస్తెలు వేసుకోవాలి బంగారి పుస్తెలు చేయించుకునే స్తోమత ఉన్నవాళ్ళు బంగారి ఇవి ఇత్తడివండి అండి ఇలా గాజులు వేసుకోవాలి గాజులు కూడా నేను సిల్క్ థ్రెడ్స్తో తయారు చేసుకున్నాను ఇది లక్ష్మీ బిళ్ళల పేరండి ఇది ఒక హండ్రెడ్ రూపీస్ ఉంటుంది చాలా రోజులు కలర్ పోదండి నేనైతే ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది అసలే పోలేదు కలరు స్తోమత ఉన్నవాళ్ళు బంగారు వేసుకోవచ్చు ఇలా చిన్న గాజులు దొరుకుతాయి గౌరమ్మకు తర్వాత నేను సిల్క్స్ థ్రెడ్స్ తోటి ఇలా తయారు చేసుకున్నాను గౌరమ్మకి అవి మీకు చూపిస్తున్నాను నా వీడియో తప్పకుండా షేర్ చేయండి ఈ అమ్మవారి మైదం గౌరమ్మ ప్రిపేరింగ్ వీడియో తప్పకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి చుట్టాలకి చాలా రోజులైందండి అడిగి ఇన్ ఇప్పుడు మాసం వస్తుంది కాబట్టి మేము తయారు చేసుకుంటాము మీరు తప్పకుండా చేసి పెట్టండి అని కామెంట్ బాక్స్లో పెట్టారు ఇన్ని రోజులకు వీలైందండి సో ఫ్రెండ్స్ తప్పకుండా షేర్ చేసి లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్